हाई अंडी, वेलकम बैक टू यमी फुड्स बाय सुषमा। मनम चूडबोतुन्न रेसिपी वच्चेसी क्यारेट फ्राई अंडी। इदी सिंपल गा पिल्ललु कूडा चेसे विधंगा उंटुंदी। फस्ट अयिते पैन तीसुकोनी आयिल वेसुकोनी कोद्दिगा जीलकर्र आवालु अंड कोद्दिगा पच्चिमिर्ची याड चेसुकोवालंडी। याड चेसुकोनी पच्चिमिर्चिनी कोंचेम वेगनिव्वालंडी। वेगिन तर्वात दांट्लो मनम चाप चेसि पेट्टुकुन्न ఆనియన్స్ అండి, నేను 2 ఆనియన్స్ వరకు తీసుకున్నాను. ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుంటామండి. మనం 2 మినిట్స్ వరకు అలా వేగనివ్వాలండి. దీంట్లో మనం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయట్లేదండి, ఓన్లీ వెల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వాటిని యాడ్ చేసుకుంటేనే బాగుంటాయండి. క్యారెట్లో అల్లం వేస్తే బాగోదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. దీంట్లో మనం సన్నగా తరుక్కున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలండి. క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు క్యారెట్స్ని తీసుకున్నానండి. 1/2 కిలో క్యారెట్స్కి ఉప్పు కారం కూడా మనకి తగినట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. క్యారెట్స్ మనకి పిల్లలు తినరు కదండి, ఇలా అయితే మనకి ఈజీగా తినేస్తారండి. ఎందుకంటే కర్రీ రూపంలో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కంపల్సరీ తినేస్తారు. దీంట్లో 1-2 మినిట్స్ తర్వాత 1 స్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 కిలోకి 1 స్పూన్ సరిపోతుందండి. మనకి 15 మినిట్స్ అయిపోయాక చూడండి ఎంతగా ఉడికిపోయిందో, మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం 1 స్పూన్ వరకు కారం అండ్ కొద్దిగా ధనియాల పొడి అండ్ 2-3 స్పూన్స్ వరకు మనం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవచ్చండి. కొబ్బరి ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు, కాకపోతే కొబ్బరి యాడ్ చేస్తే మనకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, గ్రేవీలాగా కూడా యూజ్ అవుతుందన్నమాట. అందుకని మనం కొబ్బరిని యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం వేసిన మసాలాలు అండ్ కొబ్బరి పొడి అవన్నీ మనకి ముక్కలకి పట్టాలి అండ్ అవి కూడా కుక్కవాలన్నమాట. అందుకని దించే ముందు మనం ఈ కారం అవన్నీ వేసుకోవాలి. 5 మినిట్స్ అలా ఫ్రై చేయనివ్వాలండి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనం దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే అండి. చూసారు కదండి, సింపుల్గా 1-20 మినిట్స్లో మనకి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈసారి క్యారెట్ ఫ్రైని ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో, నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.